हरे कृष्ण नेनु मी कृष्णदास भविष्योत्तर पुराणंलो धर्मराजु श्रीकृष्ण परमात्मुनि कृष्ण आषाढ़ शुद्ध एकादशि की ये नामं उंदी ई एकादशि पाटिस्ते वच्चे फलितं एंटनि प्रश्निंचडं जरुगुतुंदि श्रीकृष्ण परमात्म चेप्तारु ఒకప్పుడు నారదుడు ఇదే ప్రశ్నను తన తండ్రి అయినటువంటి బ్రహ్మను ప్రశ్నించగా ఆయన తన కుమారుడైన నారదుడికి చెప్పిన వివరాలే ఇప్పుడు నేను నీకు చెబుతాను విను అంటూ ఈ ఏకాదశికి శయన దేవశయన విష్ణుశయన పద్మ ఏకాదశి అనే నామాలతోటి పిలుస్తారు. ఎవరైతే ఈ ఏకాదశిని పాటిస్తారో తెలిసి తెలియక వారు చేసేటటువంటి పాపాల నుంచి బయటపడగలుగుతారు. ఎవరైతే ఈ ఏకాదశిని ఆచరించరో వారు యమలోకవాసులకు అత్యంత ప్రియులుగా మారుతారు అంటూ శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఏకాదశి గురించి ధర్మరాజుతో చెప్పడం జరుగుతుంది. ఇలా చెబుతూ ధర్మరాజా, ఒకప్పుడు సూర్యవంశానికి చెందినటువంటి మాంధాత అనే గొప్ప మహారాజు ఈ భూమండలాన్ని ఏలాడు. ఆయన సమయంలో ఆయన అత్యద్భుతమైనటువంటి పరిపాలన తన ప్రజలకు అందించిన కారణంగా ప్రజలు ఎంతో సుఖ సంతోషాలతోటి జీవించారు. ఎలాంటి చెడు అలవాట్లు లేకుండా ఆ రాజు సత్ప్రవర్తనతో తన ప్రజలను ఎంతో చక్కగా కాపాడుకున్నాడు. అయితే అనూహ్యంగా ఒక 3 సంవత్సరాల పాటు ఆ మాంధాత మహారాజు రాజ్యంలో వర్షాలు కురవవు. దాంతో ప్రజలు ఆ మాంధాత మహారాజు దగ్గరికి వచ్చి, రాజా, వర్షాలు లేని కారణంగా పంటలు లేని కారణంగా రాజ్యంలో ఉన్నటువంటి అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల యొక్క సుఖ సంతోషాలను దృష్టిలో పెట్టుకుని తమరు ఏదైనా చేసి వర్షాలు కురిపించాలి అని చెప్పి వారు కోరడం జరుగుతుంది. నారా అంటే జలము అని అర్థం. అయన అంటే శయనించడం. నారాయణ అంటే జలంపై శయనించినవాడు అనే అర్థంతో కూడా వస్తుంది. ఆయన సర్వవ్యాపి అయి ఉండి కూడా మనకు సరైన సమయంలో వర్షాలు పడట్లేదు. ఏదైనా మీరు చేసి రాజ్యంలో ఉన్న ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండేలాగా మీరు చర్యలు చేపట్టండి అని చెప్పి ప్రజలంతా మాంధాత మహారాజును కోరతారు. మాంధాత మహారాజు కూడా తన మంత్రివర్గంతో ఈ విషయాన్ని చర్చిస్తారు. నేను అన్ని రకాలుగా సత్ప్రవర్తన కలిగి ఉన్నప్పటికీ ఎందుకని నా రాజ్యంలో వర్షం పడటం లేదు అని. ఎందుకంటే రాజును బట్టే ఆ రాజ్యం యొక్క పరిస్థితి ఉంటుంది. రాజు ఎంత మంచివాడైతే, ఎంత విలువలతో ఉంటే, ఎంత సత్ప్రవర్తన కలిగి ఉంటే ఆ రాజ్యం, ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా అంతే సుఖశాంతితోటి ఉంటారు. నేను ఇంత సత్ప్రవర్తన కలిగి ఉండి కూడా ఎందుకు నాకు రాజ్యంలో వర్షం పడట్లేదు అంటూ ఆయన ఒక వనంలో ప్రవేశించి తన పరివారంతో అక్కడ ఒక ఆశ్రమంలో ఒక ఋషిని కలుస్తారు. ఆయన పేరు అంగిర ఋషి, అంగిర ముని. ఆయన్ని కలిసి తన యొక్క గోడు వెళ్ళబోసుకుంటారు. ఆయన్ని చూడంగానే గుర్రం మీద నుంచి దిగి ఆయనకి సాష్టాంగ దండ ప్రణామం చేసి ఆయన దగ్గర వినయంగా కూర్చుని తన యొక్క స్థితిని మొత్తం ఆయన చెబుతారు. రాజ్యంలో 3 సంవత్సరాల నుంచి వర్షాలు పడటం లేదు అని చెప్పి దీంతో అంగిర ఋషి ఆయన తన దివ్య దృష్టితో చూసి, మాంధాత, కృతయుగం ధ్యానానికి అత్యంత అనుకూల యుగం, యుగ ధర్మం. ఎవరైతే ఈ యుగంలో ధ్యానం చేస్తారో వర్ణాశ్రమ ధర్మాలు పట్టి వాళ్ళు విజయవంతమై భగవద్ధామాన్ని చేరుకుంటారు. అది మరీ ముఖ్యంగా నీ రాజ్యంలో ప్రస్తుతం శూద్రుడు అన్యాయ రూపంలో ఘోర తపస్సు చేస్తున్నాడు. అతనికి ధ్యానం నిషిద్ధం. అతను చేస్తున్న ఘోర తపస్సు వల్లే నీ రాజ్యంలో వర్షాలు పడటం లేదు. కనుక నువ్వు అతన్ని చంపితే నీ రాజ్యంలో చక్కగా వర్షాలు పడతాయని చెప్పి అంగిరముని చెప్తారు. అప్పుడు మాంధాత అంగిరమునిని అడుగుతారు, స్వామి, ధ్యానం చేసుకుంటున్న వ్యక్తిని చంపడం నాకు ఇష్టం లేదు, వేరే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి అని మునిని అడిగినప్పుడు అంగిరముని చెబుతారు, అయితే ఆషాఢమాసంలో వచ్చేటటువంటి శుక్ల ఏకాదశిని శయన ఏకాదశి అంటారు,
ఈ ఏకాదశిని గనుక నువ్వు పాటిస్తే ఆనాడు భగవన్నామాన్ని జపిస్తే ఆ రోజంతా భగవల్లీలలు వింటే ఉపవాసం ఉంటే జాగరణ చేస్తే మర్నాడు ద్వాదశి నాడు ద్వాదశి పారణ చేసి కృష్ణ ప్రసాదాన్ని స్వీకరించగలిగితే ఆ పుణ్యఫలం కారణంగా నీ రాజ్యంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి అని చెప్పి అంగినముని మాంధాతకు చెప్పడం జరుగుతుంది. దాంతో మాంధాత ఆ ఋషికి నమస్కారం చేసి తిరిగి తన రాజ్యంలోకి వచ్చి అక్కడ అంగిరముని ఏదైతే చెప్పారో ఆ విధంగా ఈ ఏకాదశి వ్రతాన్ని తను తన పరివారం పాటించి సమృద్ధిగా వర్షాలు పొందినట్టుగా బ్రహ్మ నారదుడికి చెప్పాడు. ఇదే విషయాన్ని నువ్వు అడగగా ఇప్పుడు నేను నీకు కూడా చెప్తున్నాను ధర్మరాజా, నువ్వు నీ పరివారం అంతా కూడా ఈ శయన ఏకాదశిని పాటించండి అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుతో చెప్తారు. కనుక మనందరం కూడా మనం ఉన్నటువంటి ప్రదేశాల్లో సమృద్ధిగా వర్షాలు పడాలన్నా, మనందరం సుఖ సంతోషాలతో ఉండాలన్నా, ఆధ్యాత్మికంగా మనం ఎదగాలన్నా కూడా భగవంతుడి ఇచ్చినటువంటి సందేశాన్ని ఆచరించాల్సిన అవసరం ఉంటుంది. కనుక సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల్లో ఒకనొక ఏకాదశి అయినటువంటి శయన ఏకాదశిని కూడా పాటిద్దాం. భగవన్నామాన్ని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అంటూ జపించి భగవంతుడి గురించి ఆ రోజు విని ఉపవాసం ఉండి ద్వాదశి నాడు ద్వాదశి పారణ చేసి విజయవంతంగా మరో ఏకాదశిని పూర్తి చేద్దాం. లోకం కోసం మన వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితం కోసం కూడా ఇది ఎంతో ఉపకరిస్తుందని చెప్పి భగవంతుడు చెప్పడం జరిగింది. కనుక మరో ఏకాదశిని విజయవంతం చేద్దాం. భగవంతుడు ఈ ఏకాదశి తిథి నాడు యోగ నిద్రలోకి వెళతారు 4 నెలల పాటు. సూర్యుడు ఈ సమయంలో కర్కాటక రాశిలో ప్రవేశించి తులారాశిలో ప్రవేశించగానే కార్తీక ఉత్తాన ఏకాదశి నాడు ఆయన మేల్కొంటారు. ఇలా 4 నెలల పాటు శ్రీమన్నారాయణుడు శయనించి ఉండేటటువంటి ఈ 4 నెలలు మనం భగవంతుడి గురించి, ఆయన నామం గురించి, ఆయన యొక్క లీలల గురించి సాధ్యమైనది ఎక్కువ వినాలి, అనాలి. అలాగే మనకు దేవతలంతా కూడా భగవంతుడితో పాటు 4 నెలలు శయనిస్తారు గనక ఏ రకమైనటువంటి కార్యకలాపాలతో యజ్ఞ యాగాది క్రతువులతో వారెవ్వరినీ పిలవకుండా కేవలం మనం ఈ 4 నెలల పాటు భగవంతుడి గురించి వినడం, ఆయన నామాన్ని స్మరించడం చేస్తే భగవంతుడు ఎంతో సంతోషిస్తాడు అని చెప్పేసి మనకి పురాణాలు చెప్తున్నాయి. కనుక ఈ ఏకాదశిని కూడా పాటిద్దాం, ఆధ్యాత్మికంగా ముందుకు పోదాం. హరే కృష్ణ.